పుట్టుకను కనుగొనే ప్రయత్నాలను వేగవంతం చేసి 90 రోజుల్లోగా పూర్తి నివేదిక అందించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దేశంలోని నిఘా విభాగాలను ఆదేశించారు. వ్యూహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో పనిచేసే పలువురు పరిశోధకులు 2019 నవంబర్లో అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు అమెరికా ప్రభుత్వ నిఘా నివేదిక వెల్లడించింది. ఈ నేపథ్యంలో జో బైడెన్ ఈ ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా చైనా నుంచి సమాధానం రావాల్సిన కొన్ని నిర్దిష్ట ప్రశ్నలతో పాటు తదుపరి విచారణ చేపట్టాల్సిన అంశాలను కూడా ఆ నివేదికలో పొందుపరచాలని సూచించానని జో బైడెన్ ఓ ప్రకటన చేశారు. పారదర్శకంగా సాక్ష్యాల ఆధారంగా సాగే అంతర్జాతీయ విచారణకు సహకరించి అవసరమైన అన్ని రకాల సమాచారాన్ని ఆధారాలను అందించేలా చైనాపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు భావ సౌరూప్యం గల దేశాలతో కలిసి పనిచేస్తామని జో బైడెన్ పేర్కొన్నారు.